నిస్వార్థ ప్రజానాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి వేణు అన్నారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా శుక్రవారం నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు, నిస్వార్థం, త్యాగాలు, నిజాయితీ, నిరాడంబరత, సేవా గుణాలు అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన బాటలో నేటి యువత ప్రయాణించాలని సూచించారు. అనంతరం కాదర్ భాష మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు. అక్షరాభ్యాసతకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. పేదవారికి సుందరయ్య చేసిన సేవలు మరుగులేనివని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు శ్రీను, గంగపట్నం మాజీ ప్రెసిడెంట్ శివకోటయ్య, సిఏటియు ప్రెసిడెంట్ షేక్ మస్తాన్, వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్, రిక్షా యూనియన్ ప్రెసిడెంట్ కర్పూరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. ఈ ప్రతి సంవత్సరంలో ఈ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి ఇది. నా పేరు వి వేణుగోపాల్ రెడ్డి, గంగపట్నం శాఖ సెక్రటరీని, జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడిని. మేము ఇప్పుడు దీన్ని పంపిణీ ప్రతి సంవత్సరం శివకోటయ్య గారు, తర్వాత కాదర్ భాష గారు, తర్వాత అందరు యువజన నాయకుడు శీను గారు, అందరం వచ్చి వంగరప్రసాద్ గారు అందరూ పేరు పేరున అందరం ఇక్కడ అందరం కలిసి ప్రతి సంవత్సరం జయప్రదం చేస్తున్నాము. దీన్ని ఎప్పుడు ఇట్టే చేస్తారని దీనికోసంగా కాదర్ భాష గారు మాట్లాడతారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతిని మేము గంగపట్నం సిపిఎం పార్టీ అట్టే సానుభూతి పరులు, అదే గ్రామ పెద్దలు అందరూ వచ్చి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని పాల్గొనడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు మొదటగా తెలియపరుస్తున్నాను. ఈ వర్ధంతిని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి జరుపుకోవాల్సిన ఏమిటి, ప్రాధాన్యత ఏంటి, అసలు ప్రత్యేకత ఏంటి, మనం ముందు మాట ఒక మాట చెప్పుకోవాలి. మనం మన స్వాతంత్ర పోరాటం అప్పుడు గాంధీజీ గారు పోరాటం చేశారు స్వాతంత్ర సమర యోధుడని, మనం గాంధీజారి జయంతి చేసుకుంటున్నాం. అట్లే ఈ యొక్క పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ వీర తెలంగాణ పోరాటం చేసి దాదాపు ఎన్నో వేల ఎకరాలు పేదలకి పంచిచ్చిన ఘనత ఈ యొక్క పుచ్చలపల్లి సుందరయ్య గారికి ఒక్కరికే ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని చేపడిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పోయి పేద రైతులకి అందరికీ అక్కడ అక్షర జ్ఞానం లేని రైతులకి, పేదవాళ్ళకి అక్షర జ్ఞానం లేని ప్రతి ఒక్కరికి కూడా ఆయన రేతిరి బళ్ళు కూడా చెప్పాడనేది మనం గమనార్హం. అంతేకాకుండా ఆయన అలగానిపాళ్ళలో ఒక పెద్ద ఉన్నత కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆయన ఉన్నత కుటుంబంలో, పెద్ద ఆసామి కుటుంబంలో జన్మించి ఆయన పేదవాళ్ళ గురించి ఆలోచించిన మహనీయుడు, పేదవాళ్ళ యొక్క స్థితిగతుల గురించి ఆలోచించిన మహనీయుడు. ఆ పేదవాళ్ళకి పిడికిడు అన్నం, ఉండడానికి గుడిసె, ఉండడానికి ఇళ్ళు, అట్లే బతకడానికి పొలము లేకుంటే ఉద్యోగం కంపల్సరీగా ఇవాళ ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో ఆయన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మొట్టమొదట ఈ పేదవుల గురించి డిమాండ్ చేసిన వాళ్ళల్లో మొట్టమొదట వ్యక్తి అని మేము ఘనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామం గంగపట్నం, గంగపట్నం గ్రామానికి కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చి ఇక్కడ సుబ్రహ్మ దాస్ గారి మఠం కాడ ఆయన ఉండి సుబ్రహ్మ దాస్ గారితో మాట్లాడడం, ఆ విధమైన ఈ గ్రామం యొక్క శ్రేయస్సు కోరిన మహానుభావుడు. ప్రతి గ్రామంలో పేదవాళ్ళ గురించి ఆయన ఎంతో గొప్పగా ఆలోచించి సేవలు చేసిన వాళ్ళలో మొట్టమొదటోడు అనేది మేము సగర్వంగా తెలియపరుస్తూ. కామ్రేడ్, మన గంగపట్నం గ్రామంలో మన పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆదర వర్ధంతి తరపున ప్రతి ఒక్కరు కూడా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ జరుగుతుంది. కావున అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క మజ్జిగ ప్యాకెట్ పంపిణీలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. విశ్వ సాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్ విశ్వ సాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.